ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మేము నిత్య జీవితంలో ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది సమస్య ఎదుర్కొంటూనే ఉంటున్నాం, అది మాకు వృత్తిపరంగాను వ్యాపారపరంగాను ఉద్యోగపరంగాను కుటుంబపరంగాను ఆర్థికపరంగా బయటపడలేకపోతున్నాం. మానసికంగా వ్యధ, ఎప్పుడు ఏదో కోల్పోయిన వారిలాగా భావిస్తున్నాం. మేము బయటపడాలి, ఏదైనా తేలికైన మార్గం చెప్పండి, ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు. మీకు అతి తేలికైంది, ఎటువంటి నియమ నిబంధనలు లేనిది ఈరోజు ఒక అద్భుతమైన పదాన్ని మీకు చెప్తాను. ఈ పదాన్ని మనసు తలుచుకోండి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోలేకపోవడం, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా బయటపడతారు. ఈ పదాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. మీకు ఇది చేయటం వల్ల ఇంకా కలిగే లాభాలు చెప్తాను. మీకు ఎటువంటి నియమ నిబంధనలు లేవు కాబట్టి మీరు ఈ పదాన్ని మీరు మనసు పూర్తిగా విశ్వసించి ప్రయత్నించేయండి, ఖచ్చితంగా బయటపడతారు. ఈ పదాన్ని మనసు తలుచుకోవడం వల్ల మీరు చేసే వృత్తి వ్యాపారాలకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడతారు. బయటపడే మార్గాలు తెలుస్తాయి. మానసికంగా అన్నీ మనమే చేయాలి, శారీరకంగా కూడా మనమే చేయాలి. మనకి సమయానికి మన ఆలోచన మనకి సహకరించాలి. ఖచ్చితంగా ఇది చేయటం వల్ల అవుతుంది. అలాగే మీరు ఏం చెయ్యాలో ఒక్కొక్కసారి, అంటే ఎప్పుడైనా సరే ఏం చెయ్యాలో తెలియకుండా సందిగ్ధంగా ఉంటారు. అలాంటి సమయంలో కూడా ఈ పదాన్ని మనసులో తలుచుకుంటే మీరు ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మనం ఇంతకుముందు చెప్పాను, ఈ పదాన్ని ఎవరైనా చేయవచ్చు, ఎటువంటి నియమ నిబంధనలు లేవు. మీరు ఈ పదాన్ని మీరు ఏ రోజు నుండి అయినా తలుచుకోవచ్చు. ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు వీలైతే, ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు ముందుగా గణపతిని తలుచుకొని ఓం గణేశాయ నమః అని మనసులో 21 సార్లు అనుకొని తర్వాత 2 నిమిషాల సేపు ఈ పదాన్ని తలుచుకోండి. ఆడవారైనా మగవారైనా సరే మనసులో స్నానం చేసిన తర్వాత మీరు ఒకవేళ ఉదయం కుదరలేదు, సాయంత్రం చేయవచ్చు, చాలామంది అడుగుతుంటారు. ఈ పదాన్ని మీరు సాయంత్రం స్నానం చేసిన తర్వాత అయినా సరే ఇలాగే తలుచుకోండి. మీరు 2 నిమిషాలు తలుచుకోండి ఈ పదాన్ని. ముందు గణపతిని తలుచుకొని మీరు ఏదైతే సమస్యలు మీరు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నారో, అనేక సమస్యలు, ఆ సమస్యలని తొలగిపోవాలని బలంగా సంకల్పించుకొని తలుచుకోండి. పదం వచ్చేసి క్రిస్టల్ క్లియర్. నేను రాసి చూపిస్తాను, మీరు నోట్ చేసుకోండి. సిఆర్ వైఎస్ టిఏఎల్ క్రిస్టల్ క్లియర్ సిఎల్ఈఏఆర్ ఈ పదం క్రిస్టల్ క్లియర్. క్రిస్టల్ క్లియర్ దీన్ని మీరు మనసులో తలుచుకోండి 2 నిమిషాలు, 2 మినిట్స్, అంతకన్నా కూడా అవసరం లేదు. ఇది ముందు గణపతి నామాన్ని అనుకొని తర్వాత దీన్ని తలుచుకోండి. ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. ఏదైనా సరే సమస్య నుంచి బయటపడే మార్గం తెలుస్తుంది, ఇబ్బందుల నుంచి బయటపడతారు. దీనికి ఎటువంటి నియమం లేదు. మీరు ఏ మతం వారైనా, ఒకవేళ మీ మతంలో ఉన్నవారంటే మీరు గణపతిని తలుచుకోవడం బానేయండి, ప్రాబ్లం లేదు. అప్పుడైనా సరే 2 నిమిషాలు ఈ పదాన్ని తలుచుకోండి. మీరు అంటే వేరే మతాల వాళ్ళు అడుగుతూ ఉంటారు మేము తలుచుకోవచ్చా చేయవచ్చా అని, మీరు గణపతి నామాన్ని వదిలేసి దీన్ని తలుచుకోండి. మిగతా వారు ఎవరైనా సరే ముందుగా గణపతి నామాన్ని మనసులో అనుకొని 2 నిమిషాల సేపు ఈ పదాన్ని తలుచుకోండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరు రోజు రోజుకి మీలో నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుంచి బయటపడతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి.
ओम नमः शिवाय श्रीमात्रे नमः।